కార్న్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఈ రెసిపీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వీట్ కార్న్ లో మనకి చక్కటి ప్రోటీన్ అండ్ మంచి ఫైబర్ ఉంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు మనకి మంచి ఫైబర్. అగైన్ కొంచెం ఉప్పు, కాస్త కొత్తిమీర, అలాగే చాట్ మసాలా వేసుకుందాం. సో వీళ్ళు యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదు కాబట్టి స్నాక్స్ టైంలో పకోడీలు, బజ్జీలు, బోండాలు, పూరీలు, వడలు లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ని కానీ వాటర్ రిచ్ ఉండే వెజిటబుల్స్ని కానీ ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ అలాగే పులుపు చాలా తక్కువగా తీసుకోవాలి కాబట్టి మనం నిమ్మరసం కూడా చాలా లిటిల్ క్వాంటిటీలో వేసుకుందాం. జస్ట్ నేను ఫ్యూ డ్రాప్స్ మాత్రమే వేసుకుంటున్నాను. టీ కాఫీని ఈవినింగ్ చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కానీ అవాయిడ్ చేస్తే మంచిది. టీ కాఫీస్ తీసుకోవడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మనకి ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ చాట్. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ ఒక కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా పొడి పావు టీ స్పూన్, నిమ్మరసం పావు టీ స్పూన్. స్వీట్ కార్న్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, చాట్ మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ చాట్ రెడీ.